ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను స్కిన్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టే వీడియోతో సో అదేంటో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఎక్కడైనా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను అది ఎలా యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయకూడదు ఏ టైప్ స్కిన్స్ వాళ్ళు యూజ్ చేయాలి ఏ టైప్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ చెప్పబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా యూజ్ చేశాను ఎలా మిక్స్ చేసుకోవాలి కూడా చూపిస్తాను సో వీడియో చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆరెంజ్ పిల్ పౌడర్ టీ పౌడర్ Senaka pindi, good. One bowl, spoon, orange peel powder, one spoon. Multani mitti, half spoon. one spoon hmm. curd one full spoon mix it rose water to mix it. మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను ముల్తాని ఇమిటి అనేది ఆప్షనల్ అండి నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను ఫేస్కి మంచిది కదా మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా వాటిని వాటిలో ఉన్న డస్ట్ అంతా కూడా అది రిమూవ్ చేస్తుంది సో నెక్స్ట్ అయితే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా నేను నా ఫేస్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను నెక్ కూడా కంపల్సరీ నెక్కి అయితే ఏ ప్యాక్ వేసుకున్నా మీరు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను కంపల్సరీ నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఇంకొక చిన్న విషయం ఏంటంటే అండి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది సిట్రిక్ యాసిడ్కి సంబంధించింది అంటే విటమిన్ సి ఉంటుంది దానిలో ఎక్కువ యాసిడ్ కంటెంట్ కూడా ఉంటుంది లైట్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే జస్ట్ మంత్లీ వన్స్ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు దీనిలో యాసిడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అందుకనే శనగపిండి యూజ్ చేస్తాం మనం శనగపిండి అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ ఎంత తీసుకుంటున్నామో శనగపిండి కూడా అంతే తీసుకోవాలి డైరెక్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్తో అస్సలు ప్యాక్ అనేది వేసుకోకూడదు స్కిన్ ఏ టైప్ స్కిన్ వాళ్ళకైనా కూడా అది డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఓన్లీ ఆరెంజ్ పీల్ పౌడర్తో తీసుకుంటే దానిలో శనగపిండి కానీ పెసరపిండి కానీ వేయకుండా జస్ట్ ఆరెంజ్ పౌడర్ తీసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందేనండి సో అందుకని చెప్తున్నాను ఇన్నిసార్లు పక్కన పాప నవ్విస్తూ ఉంది మాట్లాడొద్దు అన్న కూడా మాట్లాడుతూనే ఉంది మీది డ్రై స్కిన్ అనుకోండి డ్రై స్కిన్ వాళ్ళు అయితే శనగపిండి బదులు పెసరపిండి యాడ్ చేసుకోండి ఆయిలీ స్కిన్ కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే శనగపిండి యాడ్ చేసుకోండి పెసరపిండి అయితే ఏమవుతుందంటే మాయిశ్చరైడ్గా ఉంచుతుంది స్కిన్ని ఆయిలీ స్కిన్ వాళ్ళు శనగపిండి యాడ్ చేసుకుంటే మనకు మన ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మిట్టి కూడా యాడ్ చేశాం కాబట్టి ఇంకా కంప్లీట్గా ఆయిల్నెస్ అనేది పోతుంది చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందండి నాకైతే చాలా అంటే చాలా ఇదైతే వీక్లీ వన్స్ కంపల్సరీ వేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ కూడా వేసుకోవచ్చు ఇలాగా వేరే పౌడర్స్ మిక్స్ చేసుకుని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డైరెక్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే వేసుకోవద్దు మీ దే స్కిన్ టైప్ అయినా కూడా ఒక్కసారి ముందు ఆ ప్యాక్ మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాచ్ టెస్ట్ చేసుకోండి అది ఎక్కడ చేసుకుంటారంటే మీరు మనకి ఇయర్స్ ఉంటాయి కదా చెవులు చెవుల కింద కొంచెం బ్యాక్ సైడ్ అక్కడ ఆ ప్లేస్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి చెయ్యి ఉంటుంది కదా అరి చెయ్యి వెనక సైడ్ అయినా కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు ఇది పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి మనం అసలు ఫేస్కి పెట్టుకునే హ్యాండ్స్కి ఇదంతా పెట్టుకునే లోపు ఫేస్ది అయిపోతుంది సో హ్యాండ్స్ మొత్తం కూడా పెట్టుకుంటున్నాను నేను ఈ ఇది ఫేస్కి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా బ్లాక్ నల్ల మచ్చలు అంటాం కదా నల్ల మచ్చలని చాలా చాలా బాగా రిమూవ్ చేస్తుంది అలాగే మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా కంటిన్యూగా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం డ్రై అయిన తర్వాత జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుని మన ఫేస్ మీద అది స్క్రబ్ లాగా చేసుకుంటే వీక్లీ ట్వైస్ చేస్తే నిదానంగా మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి సో నేనైతే ప్యాక్ వేసేసుకున్నాను సో చాలా చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది చాలా బాగుంది నేను ఒకసారి వేశాను కాబట్టి ఆ గ్లో అనేది మీకు క్లియర్గా చూపించలేకపోయాను సో ఇంకొకసారి వేసినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది థ్యాంక్ సో మచ్